అందరికీ నమస్కారం. సాయి కృష్ణారెడ్డి సార్ మరణం గురించి మాక్సిమం అందరికీ తెలిసే ఉండొచ్చు. అసలు ఇలా జరిగింది, ఆ ఘటన ఎలా జరిగిందో ఒకసారి ఇవాళ అన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. క్షమించండి, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అడగడం చాలా తప్పు, కాకపోతే అడగాల్సి వస్తుంది. అసలు ఇలా జరిగిందండి. వన్ మంత్ నుంచి మనోడికి ఫీవర్ అట్ట వస్తుండింది, ఫీవర్ జలుబు టైప్లో. అది మామూలుగా చెక్ చేసి కరోనా టెస్ట్ అని చెప్పి కరోనా ఏం లేదు, ఓకే అయిపోయాడు. తర్వాత బాగానే ఉండింది, కొద్దిగా అదే బ్రీతింగ్ ప్రాబ్లం అనే టైప్లో వచ్చింది సడన్గా. సంఘమిత్ర హాస్పిటల్కి వెళ్ళాం, ఇక్కడ ఒంగోలు సంఘమిత్ర, రమేష్ సంఘమిత్ర సంఘమిత్ర హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఐసీయూలో పెట్టుకున్నారు 4 డేస్. ఫస్ట్ డాక్టర్ని అడిగితే హార్ట్లో హోల్ ఉందండి, హోల్ ఉంది, జస్ట్ ఇన్స్పెక్షన్ టైపు, అది మెడిసిన్ ద్వారా తగ్గిపోద్ది అని చెప్పారు. హార్ట్లో హోల్ అంటే మీకు తెలుసా అంటే హార్ట్లో హోల్ ఉందని అప్పుడు అన్నాడు. దానివల్ల ప్రాబ్లంగా లేదని డాక్టర్లు చెప్పారు. అది పెద్దవాళ్ళకి 70 ఇయర్స్, 75 ఇయర్స్లకి ఇబ్బంది, ఇతను యూత్ కాబట్టి దానివల్ల ప్రాబ్లం ఉండదు అని చెప్పారు. అది దానికి ఇన్స్పెక్షన్ అని చెప్పి రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ డాక్టర్ అయితే మెడిసిన్ ద్వారా తగ్గిపోద్ది అన్నారు. 4 డేస్ ఐసీయూలో ఉన్న తర్వాత 5వ రోజు జనరల్ వార్డ్ షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత తగ్గిపోయిందని మేము అనుకున్నాం, తగ్గిపోద్దు అని చెప్పి ఆ హాస్పిటల్ కాడ పరమ అదే వేస్ట్ హాస్పిటల్, అది అక్కడే మైనస్ అయింది బాగా. వాడు కానీ కరెక్ట్గా మేము చేయలేము ట్రీట్మెంట్ అంటే, మేము హైదరాబాద్కి వెళ్ళేవాళ్ళం స్టార్ హాస్పిటల్, అది ఆల్రెడీ ఇంతకుముందు మనం అక్కడ తీసుకోవాలన్నాడు ట్రీట్మెంట్, ఏది డేంజర్ అవుట్ డేంజర్ అని చెప్పుంటే వెళ్ళేవాళ్ళం. వీళ్ళు డేంజర్ ఏం కాదు, మెడిసిన్ ద్వారా తగ్గిపోద్ది అని చెప్పి డాక్టర్లు చెప్తే మనం అక్కడ ఉంచాం. 11 రోజులు హాస్పిటల్లో ఉంచితే 4 డేస్ ఐసీయూలో ఉంచాడు, 5th డే నుంచి జనరల్ వార్డ్ ఉంచారు. అంటే ట్రీట్మెంట్ సరిగా ఇవ్వలేదు, ట్రీట్మెంట్ సక్రమంగా లేనట్టు లెక్క. లాస్ట్కి వాళ్ళ డాక్టర్లు ఏం చెప్పారంటే అన్ని టెస్టులు చేసి జ్వరం ఎందుకు వస్తుంది మాకు అదే అర్థం కాలేదు అని అన్నారు డాక్టర్లు. తర్వాత ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు, ఎంఆర్ఐ స్కానింగ్ అని, ఇది ఇక్కడికి రాకముందు హైదరాబాద్కి రాకముందు లాస్ట్ హైదరాబాద్ కూడా సంఘమిత్రాలని 2 డేస్ ముందు చేస్తే రిపోర్ట్ మరుసటి రోజు వస్తుంది అనగా రిపోర్టు వాళ్ళు ఇవ్వలేదు మాకు. అడిగాం, అడిగితే రిపోర్ట్ అడిగితే ల్యాబ్ టెక్నీషియన్ బాగలేదు, హాస్పిటల్లో ఉన్నాడు అది అని దాదాపు 2-3 అవర్స్ షో చేశారు, రిపోర్ట్ మనకి ఇవ్వలేదు. అప్పుడు కొద్దిగా మా వాళ్ళు కొద్దిగా గట్టిగా అడిగే లోపలికి రిపోర్టు లేదు, ఫిల్మ్ ఇస్తామన్నారు. సరే ఫిల్మ్ ఇవ్వమని ఫిల్మ్ కూడా ఇవ్వలేదు, సీడీ ఒకటి ఇచ్చారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఆ హాస్పిటల్లో ఏందనేది మొత్తం. మనకి కరెక్ట్గా అప్పుడే ఫస్ట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. 10 రోజుల ముందు తెలుసుంటే 10 రోజులు వేరే హాస్పిటల్కి వెళ్ళిపోయాము, మనకి సర్కిల్ ఉంది హైదరాబాద్లో, అంతకుముందు తీసుకున్నాం హైదరాబాద్ కానీ చెన్నై కానీ వెళ్ళేవాళ్ళం. ఆ డాక్టర్ నిర్లక్ష్యం దాంట్లో ఉంది. మరుసటి లాస్ట్ రోజు సరే ఇక్కడ తగ్గలేదని చెప్పి అడిగితే అంబులెన్స్ తీసుకెళ్ళచ్చు, పెద్ద ప్రాబ్లం ఉండదు అని చెప్పారు. హైదరాబాద్కి వెళ్తా ఉంటే అది ఫిల్మ్ బదులు అదే సీడీ ఇచ్చారు, తీసుకెళ్ళాం అంబులెన్స్లో. మా అది పెట్టుకొని మాస్క్ అది ఆక్సిజన్ పెట్టుకొని కొద్దిగా ఇబ్బంది పడ్డాడు బండిలో నైట్, బ్రీతింగ్ వల్ల ఆక్సిజన్ పెట్టుకొని హైదరాబాద్లోకి వచ్చాము. హైదరాబాద్కి వచ్చాము, జనరల్ నార్మల్గా బ్రహ్మాండంగా ఉన్నాడు, దిగాడు బండి దిగాడు. వెళ్ళి 5 నిమిషాలు ఎమర్జెన్సీ తీసుకు అప్పటికప్పుడు రిసీవ్ చేసుకున్నాం హాస్పిటల్ ఎమర్జెన్సీకి. హాస్పిటల్ హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ బంజారా హిల్స్ స్టార్ హాస్పిటల్, అక్కడ తీసుకెళ్ళిన 10 నిమిషాలకి మేడం గారు వచ్చి హార్ట్ ఆగిందండి, ఇంత సీరియస్గా ఎట్ట పంపించారు ఇది హాస్పిటల్ వాళ్ళు అన్నాడు. అదేంటి మేడం బాగానే ఉన్నాడు కదా మనిషి, హార్ట్ అటాక్ ఆగిందంటే ఆగిందండి అతనికి చాలా ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లం ఉంది, హోల్కి ఇన్స్పెక్షన్ బాగా ఉంది, స్ట్రోక్ కూడా వచ్చింది, స్ట్రోక్ వల్ల ఈ బ్రెయిన్ స్ట్రోక్ టైప్ వచ్చింది, ఉంది బ్రెయిన్ స్ట్రోకు, ఇన్స్పెక్షన్ అయింది మొత్తం బ్లడ్ ఇన్స్పెక్షన్ అయిందని 4 చెప్పారు వాళ్ళు.
అయినా కానీ కాసేపు పల్స్ మళ్ళీ పావు గంట పల్స్ పట్టుకున్నాం, పల్స్ వచ్చింది ఇప్పుడు అని అన్నారు. పల్స్ హార్ట్ అయినా కానీ పల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ పల్స్ పల్స్ ఉందని చెప్పి చూపించాను నాకు. బాడీ బాగానే ప్రెజర్ అవుతుంది లోపల చూశాను నేను. హార్ట్ అయిపోతే ఏముండదు కదా, బ్రీతింగ్ బాగానే ఉంది. బాగా వాళ్ళు దాదాపు 2-3 గంటలు ట్రై చేశారు, మళ్ళీ వచ్చారు హాఫ్ అన్ అవర్ ఆగి, మళ్ళీ అయిపోయిందండి హార్ట్ అన్నారు. మళ్ళీ కాసేపు పల్స్ మళ్ళీ వచ్చిందని చెప్పారు. 2-3 టైమ్ హార్ట్ షోకి వస్తే మాత్రం కష్టం అని చెప్పారు. సరే 45 మినిట్స్ తర్వాత చెప్తాము మొత్తం ఏదైనా కానీ, వస్తే వస్తుంది లాగుంటుంది లేదు లేకుంటే ఆపరేషన్ చేయించారు. 50 మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చారు, 3 సార్లు వచ్చిందండి అని చెప్పారు. హార్ట్ 3 సార్లు ఇంతకుముందు 2 సార్లు వచ్చినట్టే మీకు ఏమైనా తెలుసా? అంటే ఎక్కడ కాదు, ఇక్కడ హాస్పిటల్లో 3 సార్లు వచ్చింది. 3 సార్లు ఇక్కడ కాదు, హాస్పిటల్లోనే 3 సార్లు వచ్చిందంట. మనకి ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు అసలు బాడీ ఫిట్నెస్ బాడీ ఏ ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉన్నాడు. ఏ ఒక మెరికల్ లాగా జరిగిపోయింది. ఆ కొత్తపట్నం లత్తూరు అని అక్కడికి వెళ్ళాడు 2 మంత్స్ నుంచి. అక్కడ ఏం జరిగింది ఏమో తెలియదు. అంటే కుటుంబ కలహాలు కానీ లేదంటే మనకేం ఇన్స్టిట్యూట్ సంథింగ్ దేని గురించి అయినా ఏమైనా బాధపడుతున్నట్టు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసా? బాధపడుతున్నట్టు ఎప్పుడు చెప్పలేదు. సోషల్ అవేర్నెస్ చేస్తూ ఉంటాడు, ఎంతమంది సర్కిల్ ఉంది, ఎవరికి ఏం కావాలన్నా వెళ్తాడు. వైజాగ్లో మన ఎవరు కానీ ఎక్సై వాళ్ళు ఎవరికి బాగా చనిపోతే దాని గురించి కూడా ఒక్కడే పోయొచ్చాడు. వర్షంలో కూడా పోయేసి పోయేసి ఎంతమంది సర్కిలు ఎవరికి అంత మెరికల్ అయిపోయింది దాని గురించి ఆలోచిస్తే ఏం జరిగింది ఏంది అనేది మీకు తెలిసినంతవరకు. అంటే ఎంతగా తీసుకోపోవడానికి హార్ట్ తీసుకోపోవడానికి ఆపరేషన్ కూడా చేయించుకో. అంటే ఈ మధ్యలో 1 మంత్ నుంచి సక్రంగా ఫుడ్ తీసుకోలేదంట. ఫుడ్ టైం టు టైము ఎక్కువ తీసుకోలేదు అని చెప్పాడు నాకు హాస్పిటల్లో. ఇట్ట 10-15 రోజుల నుంచి నేను ఫుడ్ తీసుకోలేదు, ఇంటికాడ కొద్దిగా ప్రాబ్లం అయ్యి. అంటే ఏ విధంగా అంటే మీకు తెలుస్తుంది చెప్పండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే. అది ఇంకా తెలియదు, అదే ఎంక్వైరీలు ఉన్నాం. తెలుస్తుంది చెప్తాను అసలు ఏం ప్రాబ్లం ఏందనేది, అసలు ఏం జరిగింది, ఇంటికాడ ప్రాబ్లం ఏంది, ఫుడ్ తీసుకోలేదు అని చెప్పాడు అంతవరకే హాస్పిటల్లో. అది ఏ ప్రాబ్లం అనేది తెలీదు, తెలుసుకుంటాం ఏ ప్రాబ్లం జరిగింది ఇంట్లో అసలుకి అనేది మొత్తం వస్తుంది. అది ఇక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టడానికి కారణము అంటే ఇక్కడ చేసిన పనులు అంటే మీకు తెలిసినట్టు అంటే అన్నయ్యతో మీకు అని అంటే తమ్ముడితో అని బంధం ఉంటుంది కదా. అవునండి. ఎలా ఎలా అసలు ఎలా ఉంది ఇక్కడ స్టార్ట్ అయింది చెప్తా. ఫస్ట్ నుంచి మన సింగరాయకుండ లోకల్ అండి, ఎంత కష్టపడి ఆర్మీకి వెళ్ళాడు. ఆర్మీకి వెళ్ళి ఒక మంచి పొజిషన్లో హవల్దారు ఇందులోకి వచ్చాడు. తర్వాత వాలంటరీ పెట్టేసి హైదరాబాద్లోనే ఇన్స్టిట్యూట్ పెట్టారు సుష్మా మేడం గారు వీళ్ళిద్దరు కలిసి. అక్కడ ఎంతోమంది స్టూడెంట్స్ దాదాపు ఒక 1000 నెంబర్స్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్కి వచ్చారు తక్కువ ఫీజులోనే. కొంతమంది ఫ్రీగా స్టడీ చేస్తాం, అంత బాగానే ఉండింది. అతనికి ఇక్కడ లోకల్ ఏరియాలో కాలేజ్ ఒకటి పెట్టాలి, మన ఏరియాలో డెవలప్ చేద్దాము అని చెప్పి ఆలోచనతో ఇక్కడ పెట్టడం జరిగింది. పెట్టారు అంత వర్క్ అంతా జరిగిపోయింది. ఇంకా 2 డేస్లో కాలేజ్ స్టార్ట్ చేస్తారు అనగా కరోనా వచ్చిందండి. కరోనా లాక్డౌన్ పెట్టారు 2 డేస్. అదే 22-22 కాలేజ్ ఓపెనింగ్ అని చెప్తే అదే రోజు కరోనా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ పెట్టారు. అప్పుడు ఆపేశారు. ఇంకా అప్పటి నుంచి కాలేజీలు నడపలేదు, అంటే కాలేజీలు స్కూళ్ళు పెట్టద్దు అని చెప్పి. మొన్న ఈ మధ్య కూడా పెట్టాలనుకునే మూమెంట్లో ఏం రాలేదంటూ గవర్నమెంట్ తరఫున టీచర్స్ స్కూల్ తరఫున ఆర్డర్స్ పెట్టుకోమని రాలేదంట. అందుకని ఆగింది. అది వస్తే అందులో స్టార్ట్ చేద్దామని ఉన్నాడు. కాలేజు అంతా రెడీ అయిపోయింది, మొత్తం 8 జెడ్ స్టూడెంట్సు బాగానే ఉండి సడన్గా ఇది జరిగింది. 10-15 రోజుల నుంచి బాగాలేక అది సడన్గా. అది మా ఫాదర్ వాళ్ళు అక్కడికి వెళ్ళారు కొత్తపట్నం ఊరికి. అప్పుడు ఇదే మా ఫాదర్ వాళ్ళు ఇక్కడ నుంచి ఆడికి వెళ్ళారు. వెళ్తే చూసి ఇక్కడ హాస్పిటల్ పోదామని చూసి మా ఫాదర్ అది తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు అదే బ్రీతింగ్ ఎక్కువ ఉంటేలే హాస్పిటల్లో ఐసీయూలో ఉంటే 4 రోజులు బాగానే ఉండింది. నార్మల్ అని చెప్పారు వాళ్ళు. ప్రమాదం అని చెప్తే అసలు తీసుకెళ్ళిపోయాము. చెప్పడం నేనే తీసుకెళ్ళాను హైదరాబాద్కి. నేను మా ఆవిడ మా ఫాదరే ఇక్కడ ఇక్కడ అంబులెన్స్లో
చివరి మాటలు అంటే చెప్పినట్టుగా అతను అవ్వద్దని అనుకోలేదు, ఏం జరగదని అనుకున్నాడు. నేను కూడా ఏమి జరగదే ఏం అవద్దులే వచ్చేస్తాం అనుకున్నాం, కానీ అంత డీప్గా ఏం చెప్పలేదు, నేను అడగలేదు, తను చెప్పలేదు. సాయికృష్ణ గారి ఏం లోటు ఎలా ఉండబోతుంది అంటే మీ కుటుంబంలో? వాళ్ళేం లోటు, ఇంకెవరు పూడ్చేది ఏం లేదు, అసలుకి మొత్తం కొలాప్స్ అయిపోయినట్టే లెక్క. అతను వాడు ఒకడు ఉంటే అసలు ఆ సెక్షనే వేరండి, అది లేకపోయేసరికి శూన్యం, ఏం లేదు.